సాయి సర్వస్వం వీక్షిస్తున్న మీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సమస్యలతో మీ జీవితాన్ని జోడించకండి అంటున్నాడు బాబా. చాలా మంది ఎలా ఉన్నారంటే, ఈ సమస్య పోతే రోజు నేను నీకు పూజ చేస్తా, ఈ సమస్య పోతే రోజు పొద్దున్నే నేను నీకు కాకడహారతి పాడతా. సమస్య పోతే అని ఎందుకండి? సమస్య పోకముందు నుంచే ప్రారంభించచ్చుగా. ఎందుకంటే ఒక సమస్య పోతే ఇంకొకటి వస్తుంది, మరల అంటాం. ఈ సమస్య కూడా పోతే, ఈ సమస్య కూడా పోతే, చివరికి ఎవరు పోతే? మనము పోతే. అయిపోయా, పోయేది మనమే అల్టిమేట్గా. కాకడహారత అలాగే ఉంటుంది, పాడుకునేవాడు పాడుకుంటాడు, దాని యొక్క ఫలితాన్ని పొందేవాడు ఫలితం పొందుతూనే ఉంటాడు. ఈ పోతేవాడు పోతూ ఉంటాడు పైకి, అప్పుడు ఏడుస్తాడు, అయ్యో అనవసరంగా వృధా చేశానే సమయం మొత్తం. కాబట్టి సమస్యలతో బాబాను ముడిపెట్టకండి దయచేసి. మీరు అనొచ్చా, మనసుకు కష్టం కలిగినప్పుడు భగవన్ నామస్మరణ ఎలా చేస్తామండి? మీరు బలవారే కూర్చొని బాగా చెప్తారు పైన కూర్చొని. ఏ సమస్యలు బాగా ఉన్నప్పుడు టీవీ సీరియల్స్ చూడటం లేదా? సమస్యలు బాగా ఉన్నప్పుడు పక్కవాడిని బూతులు తిట్టడం లేదా? సమస్యలు బాగా ఉన్నప్పుడు అబద్ధాలు చెప్పడం లేదా? సమస్యలు బాగా ఉన్నప్పుడు కడుపు నిండా షడ్రోపేతంగా భోజనం చేయటం లేదా? రకరకాల ఐటమ్స్ అన్ని చేసుకొని సమస్యలు బాగా ఉన్నప్పుడు దీపావళి పండుగ చేసుకోవటం లేదా? వినాయక చవితి చేసుకోవటం లేదా? సంక్రాంతి చేసుకోవటం లేదా? కొత్తగా రిలీజ్ అయిన సినిమాలు చూడటం లేదా? ఏది ఆగుతున్నాయి? కానీ భగవంతుని ఆపుతాం, కారణం సమస్యలున్నాయి. ఎంత విచిత్రమో చూడండి, అన్ని పనులు చేసుకెళ్తాం, ఎన్ని సమస్యలున్నా కానీ భగవంతుడి దగ్గర ఆగిపోస్తాం. అంతే, ఆగిపో, నాకు సమస్య ఉంది కాబట్టి నీకు చేయను, పో. అదే అజ్ఞానం అంటే. ఏ రోజైతే సమస్యల్లో ఉంటామో ఆ రోజు ఇంకా 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 ప్రార్థన చేయాలి, భజనలు చేయాలి, పూజలు చేయాలి, నామస్మరణ చేయాలి. అంతే కదండి, శరీరానికి బాగా నీరసంగా ఉన్నప్పుడే కదా బి కాంప్లెక్స్ ఇంజెక్షన్స్ చేయించుకోవాల్సింది. మంచి పౌష్టికంగా ఉన్నప్పుడు ఎందుకండి బి కాంప్లెక్స్ ట్యాబ్లెట్స్ ఇంజెక్షన్స్? నీరసంగా ఉన్నప్పుడు మనం పౌష్టికతను పెంచుకునే పదార్థాలు స్వీకరిస్తాం, శక్తి ఉన్నప్పుడు స్వీకరించాం. అదేవిధంగా ఇక్కడ ముడిపెట్టకూడదు. నీరసంగా ఉన్నా శక్తి ఉన్నా ఎల్లవేళలా పరమాత్ముడు నామస్మరణ మనం చేయవలసిందే. కారణం మన శక్తి యొక్క రహస్యం సాయి నామస్మరణమే. ఆ నామస్మరణ ఎటువంటిది అంటే అఖండ జ్యోతిలో దీపారాధనలో నూనె లాంటిది. అఖండ జ్యోతిలో పోసే నూనె లాంటిదే నామస్మరణం అనేది. నిరంతరం పోస్తూనే ఉండాలి, పోస్తూనే ఉండాలి. అదేవిధంగా నిరంతరం నామస్మరణం అనేది మనం చేస్తూనే ఉండాలి. కాబట్టి సాయి బంధువులారా, ఈ అనుభవం ద్వారా శిరిడి సాయిబాబా చాలా గొప్ప అద్భుతమైన సత్యాలు మనకి రెండు చాటు చెప్పడం అనేది జరిగింది. సాయి దివ్య రక్ష కవచ యంత్రానికి స్వర్ణ కవచం, స్వర్ణ తాపడం మనం చేయించిపోతూ ఉన్నాం. ఆ సముద్రంలో బాబా స్వర్ణ రత్న ఖచ్చిత సింహాసనంలో కూర్చున్న అధ్యాయం నిజంగా ఒక అపురూప ఘట్టం. ఆ ఘట్టాన్ని మన మాన్సింహ సంస్థానం ఆవిష్కరించబోతున్నాం. అత్యంత అద్భుతంగా సాయి దివ్య రక్షా కవచ యంత్రాన్ని స్వర్ణమయం చేయబోతూ ఉన్నాం. ఇది నిజంగా ఒక అపురూప ఘట్టం. ప్రపంచ శాంతి కోసం ఆ దైవిక శక్తిని పరిపూర్ణంగా మనం పొందటం కోసం చేస్తున్న ఒక గొప్ప మహాయజ్ఞం. యజ్ఞంలో మీరందరూ నాతో కలిసి రండి. ఆ సాయినాథుడు కృపకు పాత్రులు కలిగి. జై సాయినాథ్.